హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం కేవలం పాలు బెల్లంతో ఎంతో జూసీగా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చూద్దాము చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా మరి ఈ టేస్టీ హెల్తీ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో అర లీటర్ పాలు పోసుకోవాలి మీరు ఏ పాలైనా తీసుకోండి ఆవు పాలైనా పర్లేదు గేదె పాలైనా పర్లేదు కుదిరితే కొంచెం వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు తీసుకోండి కప్ మెజర్మెంట్లో అయితే ఇవి వచ్చేసి రెండు కప్పుల పాలండి ఇప్పుడు ఈ పాలని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి ఈ పాలు కాగేలోపు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని అదే టేబుల్ స్పూన్తో నీళ్లు కూడా పోసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల పాలకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి మీరు బెల్లం వద్దనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చు పంచదార కూడా ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం పాలు పెట్టాం కదా స్టవ్ అయినా అవి కూడా పొంగొచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం నీళ్లు పోసి కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి స్పూన్తో కలుపుతూ ఉండాలి చూడండి పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి కదా ఇలా కలుపుతూ ఉంటే పాలన్నీ పూర్తిగా విరిగిపోతాయి ఒకవేళ మీకు పాలు విరగకపోతే మరికొంచెం నిమ్మరసం వేసుకోండి ఇలా పాలు పూర్తిగా విరిగిన తర్వాత ఒక గరిటలో తడి క్లాత్ కాటన్ క్లాత్ని వేసుకుని ఈ పాలని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్లో కొంచెం చల్లటి నీళ్ళు పోసి ఒకసారి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పనీర్ కొంచెం హార్డ్గా లేకుండా సాఫ్ట్గా వస్తుందండి ఇలా ఒకటి రెండుసార్లు నీళ్ళతో కడిగేసుకొని ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయాలి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత ఈ పనీర్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పనీర్ చూడండి తేమ లేకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పనీర్ని ఐదు నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా అరచేత్తో మ్యాష్ చేసుకోవాలి నిదానంగా మ్యాష్ చేసుకోవాలండి వీడియో నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను అంతేకాని ఫాస్ట్ ఫాస్ట్గా చేయొద్దు నిదానంగా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనం ఈ పనీర్ బాల్స్ని ఉడికిస్తున్నప్పుడు విరిగిపోకుండా పగిలిపోకుండా చక్కగా వస్తాయి హాఫ్ లీటర్ పాలే కాబట్టి నాలుగైదు నిమిషాల్లోనే సాఫ్ట్గా అయిపోతుందండి మీరు కొంచెం వన్ లీటర్ పాలైతే కొంచెం ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా సాఫ్ట్ పనీర్ని తయారు చేసుకొని ఈ పనీర్ని ఒక్కొక్క స్పూన్ తీసుకుని ఇలా బుల్లెట్స్ షేప్లో రోల్ చేసుకోవాలి ఇలా స్పూన్తో తీసుకోవడం వల్ల అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి ఈ బుల్లెట్స్ని మరి పెద్ద పెద్దవి చేసుకోవద్దండి చిన్న చిన్నవి చేసుకోండి ఉడికాక బాగా పెద్దగా అవుతాయి ముందు ఇలా బాగా రోల్ చేసుకోండి క్రాక్స్ ఏమి రాకుండా తర్వాత ఇలా బుల్లెట్ షేప్లో చేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు నాకు మొత్తం ఇక్కడ పదకొండు వచ్చాయండి లెవెన్ బుల్లెట్స్ వచ్చాయి వీటిని పక్కన పెట్టేసుకొని మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి ఈ గిన్నె కొంచెం వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి ఇందులో రెండు యాలుకుల్ని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసుకుని వేసుకొని హై ఫ్లేమ్లో ఈ బెల్లం సిరప్ని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి మనం తయారు చేసుకున్న పనీర్ బుల్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ పన్నీర్ బుల్లెట్స్ వేస్తున్నప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచాలండి అన్నీ వేశాక ఫ్లేమ్ని హైలో పెట్టి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇవి బాగా ఉడికి పెద్ద సైజులోకి వచ్చాయి కదా ఇలా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాక మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే ఈ సిరప్ కొంచెం స్టికీ స్టిక్కీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇవి ఈ పాకాన్ని బాగా పీల్చుకొని చూడండి ఈ విధంగా తయారవుతాయి మనం ఉడికించుకున్న ఈ బెల్లం పాకం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి కాకపోతే ఇలా పట్టుకొని చూస్తే స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి మీరు కావాలంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ హెల్తీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది నేను మా పాప రసగుల్లా అడిగితే ఇలా చేసి పెడతానండి బెల్లంతో జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఈసారి రసగుల్లాని ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ